2019 సంవత్సరం ఏప్రిల్ 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మునుపెన్నడూ లేనంత ఉత్కంఠ ఈసారి మన రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరికి ఓటేయాలి, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా సగటు ఓటరు ఆలోచనలో పడ్డాడు. అనేక పథకాలు ఆకర్షిస్తున్నాయి, చాలామంది ఎన్నో రకాలైన పథకాలు ఇప్పటికే ప్రవేశపెట్టారు, ఇక ముందు కూడా చేస్తాను వాగ్దానాలు చేస్తున్నారు. ఈ సందర్భంలో దేవుని బిడ్డలైన మనం ఎవరికి ఓటేయాలి? ఒక మాట గమనించండి, ఖచ్చితంగా మనం ఓటేద్దాం. ఏప్రిల్ 11వ తారీఖున అందరూ వెళ్ళండి, ఓటేయండి. ఓటు అనేది సామాజిక బాధ్యత. ప్రతి క్రైస్తవుడు కూడా దేశాన్ని ప్రేమించేవాడు గనుక ఖచ్చితంగా అందరూ ఓటేయండి. అయితే ఏ విధమైన ప్రలోభానికి కానీ డబ్బుకి కానీ లొంగకుండా ఓటు వేయండి, మనస్ఫూర్తిగా ఓటు వేయండి. ఎవరు మీ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే డెవలప్ చేయగలరో వారికి మీ ఓటు వేయండి, వారిని ప్రోత్సహించండి. అందులో పొరపాటు ఏం లేదు. బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తే ప్రసంగి గ్రంథం 5:9 మనం చదివితే, ఏ రాజు అయితే దేశంలో భూమి విషయమే శ్రద్ధ తీసుకుంటాడో ఆ దేశానికి సర్వ విషయములలో మేలు కలుగుతుందని బైబిల్లో ఉంది. అంతమాత్రం కాకుండా ప్రసంగి గ్రంథం 10:16-17 మనం చదివినా కూడా అక్కడ ఒక అద్భుతమైన మాట రాయబడింది. అధిపతులు ప్రాముఖ్యంగా మత్తులగుటకు కాక బలము నిమిత్తమై భోజనము కూర్చోవాలి, అది కొన్ని అనుకూల సమయంలో భోజనమును కూర్చుని వారు ఉండుట నీకు శుభము అని దేశాన్ని గురించి మాట్లాడారు. అంటే వ్యసనాలకి లొంగనేవారు, అవినీతికి లొంగనేవారు, పేదల విషయమై భూమి విషయమై శ్రద్ధ తీసుకునేవారు ఎవరైతే ఉంటారో వారిని ప్రోత్సహించడం, వారిని ఎన్నుకోవడం చాలా మంచి విషయం. అందరూ బట్టి ఈసారి ఎలక్షన్స్ కోసం అందరూ ప్రార్థన చేద్దాం. ఇంకా 2-3 రోజులు మన ముందున్నాయి, పట్టుదలగా ప్రార్థన చేద్దాం. దేవుడు తన చిత్తానుసారంగా ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనట్లు, మన దేశం సుభిక్షంగా ఉన్నట్లుగా, ప్రాముఖ్యంగా మత సామరస్యం, ఆ తర్వాత ప్రజలందరికీ మేలు కలుగునట్లుగా, స్త్రీలు, ఆడపిల్లలు, పిల్లలు, ప్రాముఖ్యంగా నిరుద్యోగులకి అందరికీ మేలు కలిగే విధంగా దేవుడు ప్రభుత్వాలను నియమించినట్లు, కేవలం మన రాష్ట్రమే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా, కేంద్రంలో కూడా దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వం ఈసారి వచ్చినట్లు అందరం ప్రార్థన చేద్దాం. మత సామరస్యం ప్రాముఖ్యంగా మన దేశంలో కావాలి. గతించిన కొన్ని సంవత్సరాల నుండి కొన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులు, దేవుని బిడ్డల మీద దాడులు, క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని అరికట్టగలిగే, సమర్థవంతంగా ఎదుర్కోగలిగే నాయకులు మనకు అవసరమై ఉన్నారు. ఎందుకంటే భారతదేశం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఒక్కరూ ఈ దేశంలో నివసించవచ్చు, స్వేచ్ఛగా, ప్రేమతో, సంతోషంగా, క్షేమంగా అందరూ ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. అలాంటి నాయకత్వం ఈసారి వచ్చినట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థించండి. దేవుని బిడ్డల ప్రార్థనలు ఫలిస్తాయి. సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతురు విడుదల పొందాడు, సంఖ్యల నుండి విడుదల పొందాడు. సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే, దేవుని బిడ్డలు అందరూ కలిసి ప్రార్థన చేస్తే, అన్ని డినామినేషన్లు, అన్ని సంఘాలు ఒక్క తాటి మీదకి వచ్చి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు అనుకూలమైన, ఆయనకు ఇష్టమైన ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడాలని నేనైతే పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. నాకు పాలిటిక్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే ఎక్కువ సమయం దేవుని సేవలో నేను వాడబడుతున్నాను. దేవుని వాక్యం ప్రకటించడం, అనేక మంది జీవితాల్లో దేవుని వెలుగును నింపడం, దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేసి దేవుని స్వార్థ ప్రకటించడం చాలా బిజీగా ఉన్నాను కనుక పెద్దగా పాలిటిక్స్ గురించి ఆలోచించాను. అయితే యంగ్ హోలీ టీమ్ సభ్యులు కానీ, జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చాలా పట్టణాల్లో, చాలా ప్రాంతాల్లో అందరూ ఉన్నారు కనుక నేను ఈ మధ్య కాలంలో వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం మేరకు బహుశా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి అని చాలామంది తెలియచేశారు. ఫ్యాన్ గాలి చాలా బలంగా వీస్తూ ఉంది, ప్రజలందరూ ఒక మార్పును కోరుకుంటున్నారు. యువ నాయకుడు, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచన చేస్తున్నవాడు, ప్రాముఖ్యంగా నిరుద్యోగుల పట్ల, పేద ప్రజల పట్ల అంకిత భావం, దర్శనం కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బహుశా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని అనేక మంది చెబితే నేను విన్నాను. దేవుడు ఎవరు నియమించినా, ఎవరిని ఎన్నుకున్నా దేవుని బిడ్డలంగా వారి కోసం ప్రార్థన చేద్దాం. వారు ఖచ్చితంగా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనకరంగా ఉండాలని వారి కోసం పట్టుదలగా ప్రార్థన చేద్దాం. వారి శ్రేయస్సు కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమని
దైవ గ్రంథంలో రాయబడింది. ప్రపంచంలో ఏ మత గ్రంథంలో లేని విషయం అదే. మీ రాజుల కొరకు, అధికారుల కొరకు పట్టుదలగా ప్రార్థన చేయండి. వారి శ్రేయస్సు కోసం, కుటుంబ అభివృద్ధి కోసం ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది. కనుక నాయకుడు ఎవరైనా, రాజులు ఎవరైనా వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ 2019 జరుగుతున్న ఎలక్షన్స్ చక్కగా సక్రమంగా జరగాలని, దేవుడు తన చిత్తానుసారమైన నాయకులను ఏర్పాటు చేయాలని, నియమించాలని మనందరం ప్రార్థించేద్దాం.